ఫిట్మెంట్ ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్సీ కమిటీ సిఫారసు సిఎస్క్ నివేదిక అందజేసిన బిస్వాల్ కమిటీ కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ పతనమైన నేపథ్యంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంటే సాధ్యమని అభిప్రాయపడ్డ కమిటీ జనవరి మొదటి వారంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు మూడవ వారంలో వేతన సవరణను ప్రకటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫారసుల నివేదిక ప్రభుత్వానికి అందింది తెలంగాణ తొలి పిఆర్సి కమిటీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్ సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్ గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో సిఎస్ సోమేష్ కుమార్కు నివేదిక అందజేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెట్తో ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం మూడేళ్లుగా దేశంలో రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం నెలకొనడం కరోనాతో ఆర్థిక వ్యవస్థ పతనమైన నేపథ్యంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంటే సాధ్యమని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది వన్ పర్సెంట్ ఫిట్మెంట్ అమలుకు ఏటా మూడు వందల కోట్ల రూపాయల చొప్పున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్తో వేతన సవరణ చేయడానికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ రూపాయలు భారం పడనుంది నెక్స్ట్ రెండున్నర ఎన్ల తర్వాత నివేదిక చివరిసారిగా ఉమ్మడి ఏపీలో నియమించిన పిఆర్సీ కమిటీ ఇరవై తొమ్మిది శాతం ఫిట్మెంట్ను సిఫారసు చేయగా నలభై మూడు శాతానికి పెంచి వేతన సవరణను ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదహైదు ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే ఈ వేతన సవరణ గడువు రెండు వేల పద్దెనిమిది జూన్తో ముగిసిపోయింది జూలై ఒకటి నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతనాలను అమలు చేయాల్సి ఉంది సిఆర్ బిస్వాల్ను చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్లు మహమ్మద్ అలీ రఫత్ సి ఉమామహేశ్వరరావులను సభ్యులుగా నియమిస్తూ రెండు వేల పద్దెనిమిది మేలో పిఆర్సి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది పిఆర్సితో పాటు ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సరళీకరించడం కొత్త జోనల్ వ్యవస్థ అమలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం జరపాలని ప్రభుత్వం ఈ కమిటీని సూచించింది ఉద్యోగ సంఘాల నుండి అభిప్రాయాలు సేకరించిన అనంతరం పిఆర్సి నివేదికను బిస్వాల్ కమిటీ సిద్ధం చేసింది నివేదిక సమర్పించడంలో ఆలస్యం జరగడంతో ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు పొడిగించింది డిసెంబర్ ముప్పై ఒకటితో గౌడవ ముగుస్తుండగా ఎట్టకేలకు చివరి రోజు గురువారం పీఆర్సి నివేదికను సమర్పించింది ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు టీజీఓల అధ్యక్షురాలు మమత ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ టిఎన్జిఓల అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం నరేందర్ రావు ప్రధాన కార్యదర్శి యూసుఫ్ మియా పాల్గొన్నారు నెక్స్ట్ తొలివారంలో చర్చలు సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కె రామకృష్ణారావు రజత్ కుమార్లతో నియమించిన హై లెవెల్ కమిటీ పీఆర్సీ నివేదికపై జనవరి రెండు మూడు తేదీల్లో క్షుణ్ణంగా అధ్యయనం జరపనుంది అనంతరం జనవరి ఐదు నుండి ఏడు తేదీల మధ్య రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించనుంది పెంచిన వేతనాల చెల్లింపులు ఇప్పటి నుంచి అమలు చేయాలి పిఆర్సి బకాయిలు ఎలా ఎప్పుడు చెల్లించాలన్న అంశంపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఈ కమిటీ ముందుంచనున్నారు ఫిట్మెంట్ శాతంపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల అనంతరం జనవరి రెండో వారంలోగా సీఎం కేసీఆర్కు నివేదికను సమర్పించనుంది జనవరి మూడో వారంలో ముఖ్యమంత్రి ఫిట్మెన్ శాతాన్ని పెంచి వేతన సవరణ అమలుపై కీలక ప్రకటన చేయనున్నారు నెక్స్ట్ బిస్వాల్ కమిటీ గడువు పొడిగింపు పిఆర్సి నివేదిక సమర్పించినప్పటికీ ఇంకా ఉద్యోగుల కొత్త సర్వీస్ రూల్స్ కొత్త జోనల్ వ్యవస్థ అమలు కేడర్ స్ట్రెంత్ తదితర అంశాలపై బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది ఈ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు ఈ కమిటీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్